వాణిశ్రీ. తెలుగు సినిమాతో పరిచయం ఉన్న వారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. నెల్లూరులో పుట్టి చెన్నై చేరుకుని సినీ వినీలాకాశంలో వెలిగిన తార ఆమె. నేటికీ ఎందరో ప్రేక్షకుల అపురూప జ్ఞాపకం. అప్పటి యువకుల్ని, వృద్ధుల్ని సైతం ఆకర్షించిన అందం ఆమె సొంతం. అప్పట్లో వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ చీరకట్టు, వాణిశ్రీ నెక్లెస్, ఇలా ఎన్నో ఫ్యాషన్లకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. వాణిశ్రీ గురించి ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు విని ఉంటారు, చదువుకుని ఉంటారు. అందుకే ఈ వీడియోలో ఆమె గురించి ఇప్పటి వరకు మీకు తెలియని అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం మీకు నచ్చి తీరుతుందని నమ్ముతున్నాం. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సో లెట్స్ బిగిన్ ద జర్నీ. August 3 జన్మించిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎస్వీఆర్ ఆమె పేరును మార్చడంతో వాణిశ్రీగా ఫేమస్ అయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు సహా అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టింది. తన నటనతో ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్ చేసింది. సుఖదుఖాలు సినిమాలో చెల్లెలి పాత్రలో అద్వితీయంగా నటించి అభినయశ్రీ వాణిశ్రీగా పేరు తెచ్చుకుంది. సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా వెలుగొందింది. ఇతర హీరోయిన్లలాగా విగ్గు పెట్టుకోవడం వాణిశ్రీకి అస్సలు నచ్చదు. ఆమెది చాలా పెద్ద జుట్టు. సతీ సావిత్రిలో వాణిశ్రీ ఒరిజినల్ హెయిర్ చూడొచ్చు. వాణిశ్రీకి ఇప్పటి కథానాయకల్లో అనుష్క బాగా నచ్చుతుందట. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే వాణిశ్రీ తనను తాను అదృష్టవంతురాలిగా, ఎక్కువ డబ్బు సంపాదించిన హీరోయిన్గా చెప్పుకుంటారు. కెరీర్లో తన నటనను తనను మెచ్చుకున్న వారు ఇద్దరే ఇద్దరట. వారే ఎన్టీఆర్, కృష్ణంరాజు. సినిమాల్లో ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ చేశాను కాబట్టే నిజ జీవితంలోనూ నిప్పులా ఉండేదానని ఆమె అంటారు. ఏవో కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణతో 30 ఏళ్ల పాటు మాటల్లేవట. మేకప్ వల్లే తాను ఫేమస్ కాబట్టి దానికోసం ఏకంగా 3 గంటలు కేటాయించేది. షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మేకప్ అంతా పోవడానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసేవారట. ఎవరిన్నే చెప్పినా వాణిశ్రీ మాత్రం ఉదయం 9 గంటల తర్వాతే షూటింగ్ స్పాట్కు వచ్చేది. 7 గంటలకు వచ్చే ఎన్టీఆర్ కూడా వాణిశ్రీ వచ్చేదాకా వెయిట్ చేసేవాడు. ఆమె చిన్నప్పుడే తండ్రి టీవీ వచ్చి చనిపోగా తల్లే అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంది. ఆమెకు తన కూతురును నర్సుగా చూడాలని కోరిక ఉండేది. అయితే 13 ఏళ్ల వయసులో రత్నమాల, అదేనండి మన వాణిశ్రీ, ఆంధ్ర మహిళా సభలో భరతనాట్యం కోసం చేరింది. ఓ కల్చరల్ ప్రోగ్రాంలో ఆమె డ్యాన్స్ను కృష్ణమూర్తి, నాగయ్య చూసి ఈ అమ్మాయి సావిత్రిలా ఉందని ప్రశంసించారు. అప్పటికప్పుడే సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత 2 ఏళ్లకు హీరోయిన్గా రంగప్రవేశం చేసింది. వాణిశ్రీ మేకప్ లేకుండా తీసిన సినిమా గోరంత దీపం ఎంతో హిట్ అయింది. అయితే ఆడియన్స్ అది కూడా ఓ రకమైన మేకప్ అనుకున్నారని వాణిశ్రీ నవ్వుతూ చెబుతుంది. ఓసారి శాంబేనగల్ సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించింది. అలా చేసినందుకు దర్శకులు చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారట. వాణిశ్రీ అసలు తెలుగు అమ్మాయి కాదు, కన్నడ అమ్మాయేనని కన్నడ స్టార్ హీరో శివాజీ గణేశన్కు అనుమానం ఉండేది. వాణిశ్రీ గ్లామర్ సీక్రెట్ గోధుమ అన్నం, ఆకుకూరలు, మీగడ పెరుగు, చికెన్ పీస్లో తెరపై స్లిమ్గా కనిపించేందుకు డైటింగ్ కూడా చేసేది. 16 ఏళ్ల పాటు మంచి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు వాణిశ్రీ హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. అదేంటంటే, ఒకసారి ఎన్టీఆర్తో ఎదురులేని మనిషి సినిమా షూటింగ్లో ఓ సీన్లో కొంత వల్గారిటీ ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జయమాలని, జ్యోతిలక్ష్మికి తేడా లేకుండా చేస్తున్నారని భావించి ఇక సినిమాల నుంచి తప్పుకోవడమే బెటర్ అని భావించింది. ఈలోగా వారి ఫ్యామిలీ డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకు రావడంతో తొలుత ఇష్టం లేకున్నా పెద్దల మాట మేరకు పెళ్లి చేసుకుంది. వారికి 2 పిల్లలు. అమ్మాయి పేరు అనుపమ, అబ్బాయి పేరు అభినయ వెంకటేష కార్తిక్. 2 డాక్టర్లే. ఆమె కోడలు కూడా డాక్టరే కావడం విశేషం. కెరీర్లో స్లిమ్గా కనిపించిన వాణిశ్రీ 2వ డెలివరీ సమయంలో థైరాయిడైటిస్ వల్ల 130 కిలోలకు చేరుకుంది. తర్వాత 75 కిలోలకు తగ్గింది. వాణిశ్రీలో దయాగుణం కూడా ఎక్కువే. సొంతూరులో హాస్పిటల్, స్కూల్ కట్టించింది. ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఆమె కట్టించిన స్కూల్లో చదువుకున్న పిల్లలు అక్కడ మంచి పొజిషన్లో ఉండడం చూసి ఎంతో ఆనందించింది.
ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే, సినిమాల్లో ఉన్నన్నాళ్ళు బాగా సంపాదించిన వాణిశ్రీ ఆస్తుల వ్యవహారాలను పట్టించుకోలేదు. తన అక్క బావలను నమ్మి వారికి అప్పగించింది. అయితే డబ్బెవరికి చేదు అన్నట్టుగా వారు ఆమె ఆస్తినంతా లాగేసుకున్నారు. అసలు రెమ్యూనరేషనే లేదని కోర్టులో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. మోసాన్ని గ్రహించిన వాణిశ్రీ తన భర్తతో కలిసి కోర్టులో కేసు వేసింది. కోర్టులో ఆమెకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. అసలు నువ్వే వాణిశ్రీవని రుజువేంటని డిఫెన్స్ లాయర్ ప్రశ్నించడంతో దాన్ని నిరూపించుకోవడానికి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు మూవీలో నటించింది. ఈ క్రమంలో ఆమె అక్క బావ కాంప్రమైజ్కి వచ్చారు. ఆమె ఆస్తిని అప్పగించారు. అయితే తర్వాత కాలంలో వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. అసలే దయాహృదయం ఉన్న వాణిశ్రీ గతంలో అక్కబావలు తనకు చేసిన మోసాన్ని పట్టించుకోకుండా వారిని ఆదుకుంది. ఈ ఇన్సిడెంట్తో వాణిశ్రీలో ఆధ్యాత్మిక భావన వచ్చింది. అందుకే తన జీవితాన్ని వాణిశ్రీ రెండుగా చెప్పుకుంటారు. నటిగా ఉన్న కాలాన్ని గత జన్మగా, ప్రస్తుతాన్ని రెండో జీవితంగా భావిస్తారు. ఈ జన్మలో ఇల్లు, పిల్లలు, దేవుడే నా లోకం అంటోంది. ఆధ్యాత్మికత ఆమెపై ఎంతలా ప్రభావం చూపిందంటే, ఇప్పుడు ఎవరైనా వాణిశ్రీ అని పిలిస్తే ఆమెకు ఆశ్చర్యంగా ఉంటుందట. మొత్తానికి ఇదండి అభినయశ్రీ, వాణిశ్రీ రెండు జీవితాల్లోనే కొన్ని ప్రధాన ఘట్టాలు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాం. అయితే వెంటనే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.